ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య 82కు చేరాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 16 మంది ఇటాలియన్లు కాగా ఒకరు కెనడాకు చెందినవారని వైద్య శాఖ అధికారులు చెప్పారు. ఈ వైరస్ హెల్త్ ఎమర్జెన్సీ కాదని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. చైనాతో సహా వివిధ దేశాల నుంచి ఇప్పటి వరకు 1031 మంది భారతీయులను స్వదేశానికి తరలించామని తెలిపారు. ఇరాన్, ఇటలీలో చిక్కుకుపోయిన వారిని వెనక్కి తీసుకొస్తామన్నారు. కరోనా బాధితులను కలిసిన 4000 మందిని క్వారంటైన్లో ఉంచినట్లుగా చెప్పారు. కాగా బెంగళూరు క్యాంపస్లో పనిచేస్తున్న తమ ఉద్యోగికి కోవిడ్ సోకిందని గూగుల్ సంస్థ ప్రకటించింది. ఈ వైరస్ బారిన పడిన కర్ణాటకలో 76 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక కరోనాపై ఐక్య పోరాటానికి ప్రధాని నరేంద్ర మోడీ సార్క్ దేశాలకు పిలుపునిచ్చారు. మోడీ ప్రతిపాదనకు సార్క్ దేశాలు మద్దతు ప్రకటించాయి. కోవిడ్ నియంత్రణకు కలిసికట్టుగా శ్రమిద్దామని సార్క్ దేశాలు తెలిపాయి. భారత్లో కరోనా కోరలు చాస్తూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. పలు రాష్ట్రాలు షట్డౌన్ మోడ్లోకి వెళ్లాయి. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లను మూసివేయడంతో పాటు ప్రజా క్రీడా కార్యక్రమాలను నిలిపివేశాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదా పడగా భారత్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ రద్దయింది. ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు, థియేటర్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో కోవిడ్ కాటుకు మరొకరు బలయ్యారు. రాజధాని ఢిల్లీలో తొలి మరణం నమోదైంది. జనక్పురికి చెందిన 68 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 2కు పెరిగింది. తొలి మరణం తర్వాత ఈ వైరస్ నియంత్రణకు కర్ణాటక ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. వారం పాటు అన్ని యూనివర్సిటీలు, థియేటర్లు, మాల్స్, పబ్లు, క్లబ్లను మూసివేస్తున్నామని సీఎం యడియూరప్ప ప్రకటించారు. మరోవైపు ఈ నెలాఖరు వరకు స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని బీహార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే జూలు, పార్కులను మూసివేయాలని నిర్ణయించింది. ఇంకోవైపు ముంబై, నవీ ముంబై, పూణే, పింప్రి, నాగ్పూర్లలో థియేటర్లు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, మాల్స్ను మూసివేయాలని మహారాష్ట్ర సర్కార్ ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 22 వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నామని ప్రకటించింది. ఒడిశా సర్కారు కరోనాను విపత్తుగా ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ సదస్సులు, సమావేశాలు, వర్క్షాప్లను రద్దు చేసింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్లను మూసివేయాలని ఆదేశించింది. కోవిడ్ నేపథ్యంలో ఐఐటి కాన్పూర్ ఈ నెల 29 వరకు అన్ని తరగతులు, పరీక్షలను నిలిపివేసింది. ఈ నెల 17లోగా హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లాలని ఐఐటి ఢిల్లీ తమ విద్యార్థులను ఆదేశించింది. జేఎన్యూ కూడా ఈ నెలాఖరు వరకు తరగతులను నిలిపివేస్తున్నామని ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయిల్, దక్షిణ కొరియా, శ్రీలంక దేశాలకు సర్వీసులను నిలిపివేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలో కోవిడ్ మరణం నమోదవడంతో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కలిబుర్గిలో మృతి చెందిన వ్యక్తికి హైదరాబాద్తోనూ లింకులు ఉండడంతో రాష్ట్ర ర్యాపిడ్ రెస్పాన్స్ టీం తక్షణ చర్యలు చేపట్టింది. ఆ వృద్ధుడికి గతంలో చికిత్స అందించిన హైదరాబాద్లోని 3 ప్రైవేట్ దవాఖానాల వైద్య సిబ్బందిని ట్రాకింగ్ చేశారు. మొత్తం 34 మందిని గుర్తించి వారందరినీ వైద్య శాఖ పర్యవేక్షణలో హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. కోవిడ్ లక్షణాలున్న వారికి పరీక్షలు చేశారు. రిపోర్టులు రావాల్సింది.